సత్యవేడు పట్టణంలో జూలై 13-14వ తేదీలలో జరగనున్న గంగ జాతరకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గంగ జాతర నిర్వహణపై సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అతి ప్రాముఖ్యమైన సత్యవేడు గంగమ్మ జాతర 13-14 తారీఖున జరుగుతోంది. దీని సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా సర్కిల్ పరిధిలో ఉన్న సత్యవేడు, వరదేపాలెం, అదేవిధంగా నాగలాపురం సిబ్బందితో పాటు మా సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సిబ్బందిని మొత్తం సుమారు 100 నుంచి 120 మందిని ఎటువంటి శాంతి భద్రతలకు నిఘాతం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సత్యవేడు పట్టణ ప్రజలు శాంతియుతంగా గంగమ్మ జాతర జరుపుకునేందుకు వినియోగిస్తున్నాం. అదేవిధంగా మా సర్కిల్ పరిధిలో ఉన్న 30 మంది మహిళా పోలీసులను కూడా భద్రత గురించి వినియోగిస్తున్నాం. ఇది పుత్తూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ భద్రతను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనకు ఈ దగ్గర ప్రాంతమైన తమిళనాడు ప్రాంతం ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా భక్తులు చాలామంది వచ్చేదానికి అవకాశం ఉంది. అటువంటి వారి మధ్యలో కొంతమంది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంది. అందువల్ల ఎటువంటి దొంగతనాలు జరగకుండా మేము తగు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా సత్యవేడు చుట్టుపక్కల ఉన్న 3 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ బయట నుంచి వచ్చే ఎవరైనా చట్ట వ్యతిరేకులు వచ్చినట్లయితే వారిని గమనించేదానికి ప్యాపిలాన్ మిషన్ ద్వారా వారిని చెక్ చేసి పంపడం జరుగుతుంది. అదేవిధంగా మా క్రైమ్ టీమ్స్ కంటిన్యూగా జాతర జరిగే ప్రాంతంలో సివిల్ డ్రెస్లో తిరుగుతూ ఉంటాయి. తర్వాత ట్రాఫిక్ డైవర్షన్ గురించి దాసుకుపం ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్ ఆల్రెడీ పెద్ద వెహికల్స్ను ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కడూరు క్రాస్ హృదయపాలెం దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రేపు జాతర జరిగే సమయంలో ఎటువంటి వెహికల్స్ లోపలికి రాకుండా మాదలపాకం చెక్పోస్టు, అదేవిధంగా విఆర్ కంట్రీగా, అదేవిధంగా కాలంనాయుడుపేట ఏరియాల్లో కూడా మేము